శ్రీ మాత్రేన మహా. సహజంగా సర్వసాధారణంగా ఎప్పుడైనా సరే అదృష్టం అనేది చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అని అంటూ ఉంటారు. అది యథార్థం. అయితే దానికి మనవంతు ధర్మం చేయవలసిన పూజా ప్రాసెస్ విధానం కావచ్చు, అవి మనం చేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా కనీసం ఒక తామర పువ్వైనా సరే అమ్మవారి దగ్గర పెట్టాలట. అమ్మవారికి చాలా ఇష్టమట అది. తామర పువ్వు అంటే చాలా చాలా ఇష్టం. కలువ పువ్వు, ఒక కలువ పువ్వైనా సరే అమ్మవారి దగ్గర పెట్టాలి. అమ్మవారికి చాలా ప్రీతికరం, అందుకని ఒక కలువ పువ్వు పెట్టడం. అలాగే శుక్రవారం రోజున గడపకి కూడా అన్నమాట ఇటొక పువ్వు అటొక పువ్వు కూడా, అంటే లక్ష్మీదేవి, గడప అంటే లక్ష్మీదేవి, చక్కగా పువ్వు పెట్టడం అంటే ఆహ్వానం పలికినట్టు, ఆహ్వానించినట్టు లక్ష్మీ అమ్మవారిని మనం లోపలికి. అలా చేసి ఉంచటం వలన డెఫినెట్గా ధనప్రాప్తి, ధనయోగము అనేటువంటిది కలుగుతుంది. అదృష్టం ఎవరికి కూడా చెప్పిరాదు అని అంటారే, అది యథార్థం. నేను ఎప్పుడు కూడా శ్రీచక్రం గురించి తెలియచేస్తూ ఉంటా, నేను ఎన్నో పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది అని చెప్పేసి. దానికి ఏంటంటే శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది 16 శుక్రవారాలు 16 సార్లు. ఆ విధంగా ఏంటంటే లక్ష్మీ అమ్మవారి హోమం చేసినటువంటిది ఆ శ్రీ సూక్తం సహితంగా అన్నమాట. సో ఆ శ్రీచక్రానికి అంత పవరు, అంత శక్తి అనేది చేకూర్చడం జరిగింది. అది ఎప్పుడైనా సరే బీరువా లాకరులో పొందుపరచటం వలన మన మనసులో ఏదైనా సరే ఒక సంకల్పము అనేది అనుకుంటే అది నెరవేరుతుంది అని చెప్పేసి ఇంతకు మునుపు కూడా చాలా ఎపిసోడ్స్లో తెలియచేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటం కూడా జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్లో తెలియచేసిన తర్వాత. అంతకుమునుపు నేను ఎప్పుడు కూడా భక్తి టీవీలో రెగ్యులర్గా చెప్పేదాన్ని, అప్పుడు వచ్చి తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రీసెంట్గా విన్నటువంటిది కూడా ఏంటంటే క్లయింట్స్ చాలామంది కూడా అన్నమాట రావటము శ్రీచక్రం అనేటువంటిది డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా తీసుకుని వెళ్ళిన తర్వాత చాలామంది కూడా తెలియజేశారు, అమ్మా చాలా చాలా మేము ఇంతకుమునుపు బాధల్లో కష్టాల్లో ఉండగా సరే పోనీలే ఒక ప్రయత్నం, ఇది ఇంతే కదా, పోనీలే ఎన్నో ఖర్చు పెడుతున్నాము, ఇది తీసుకెళ్దాము అన్న సెన్స్ తోటి వచ్చి తీసుకెళ్ళాం, బీరువా లాకర్లో పెట్టాం. కానీ అనుకోకుండా అమ్మ మాకు తెలిసిన వాళ్ళు ఒక స్థలం అమ్ముతున్నారు అని అంటే ఆ స్థలం 3 లక్షలు పెట్టి కొనటం జరిగింది. అది కూడా ఏంటంటే ఇవి కావచ్చు అవి కావచ్చు అన్నీ కూడా ఒక బంగారం తాకట్టు పెట్టి, లేకపోతే అప్పుడు ఇచ్చినవి ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ జమ చేసుకొని ఒక 3 లక్షలు పెట్టి ఒక స్థలం కొనటం జరిగింది. మా అదృష్టం కొద్దీ ఒక 2 నెలలు కాగానే మంచి రేట్ వచ్చిందమ్మా, ఒక 5 లక్షలు కమ్మాను, 2 లక్షల లాభం వచ్చింది. మళ్ళీ మేము ఆ బయటన బంగారం మొత్తం కూడా రిలీజ్ చేసుకున్నాం. ఆ తర్వాత అనుకోకుండా ఆ డబ్బుల్నే మళ్ళీ పెట్టుబడి పెట్టానమ్మా నేను స్థలానికి. మరి ఆ స్థలం కొన్నాను, మళ్ళీ ఒక 4-5 నెలల్లో ఇంకొక 4 లక్షల లాభం వచ్చిందమ్మా, మళ్ళీ వాటిని పెట్టుబడి పెట్టాను, ఇంత వచ్చిందని చెప్పేసి అంటే ఒక వ్యక్తి పర్సనల్గా వచ్చి చెప్పి వెళ్ళాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అన్నమాట రావటం జరిగింది. ఇది యథార్థం. వచ్చి వెళ్ళిన తర్వాత అంటే అదృష్టం చెప్పిరాదమ్మా అని చెప్పేసి వాడు చాలా బాధపడేవాడు. ఎన్నో చేసామమ్మా, చాలా చాలా నష్టపోయాం ఇంతకు మునుపు మేము అని చెప్పేసి బాధపడి, ఆ తర్వాత అనుకోకుండా అన్నమాట కలిసి రావటము అనేటువంటిది జరిగింది. ఎందుకు టాపిక్ వచ్చింది కాబట్టి తెలియచేయటం. అదృష్టం ఎప్పుడు కూడా చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అన్న దానికి అన్నమాట ఇది ఎగ్జాంపుల్గా తెలియచేయటం జరిగింది. అలా ఏంటంటే చాలామంది కూడా తెలియచేయటం జరిగింది. వాస్తుపరంగా కూడా చాలామంది ఇంట్లో కూడా ఎంతో అన్నమాట, ఇప్పుడు డబ్బు లేదని కాదు, కాస్త డబ్బు ఉంటుందమ్మా కానీ మనశ్శాంతి ఉండట్లేదు, అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అన్నటువంటి వాడు కూడా ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి అమ్మా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేసి రావటం జరిగింది. ఎక్కడ దోషము ఏంటి లోపము అనేది చూసుకొని బ్లెస్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము చాలా బాగున్నామమ్మా అని చెప్పేసి తెలియచేశారు. అలా ఏమవుతుందనంటే ఎప్పుడు కూడా ఎవరికైనా సరే అదృష్టము అనేది కావచ్చు, డబ్బు అనేది కావచ్చు, ఏమైనా సరే మనకి ఎప్పుడు కూడా చెప్పిరావు. అలా ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఉండాలి. డెఫినెట్గా ప్రతి వ్యక్తికి ఒక మంచి రోజు అనేటువంటిది వస్తుంది. మీకు నమ్మకం అన్నమాట, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఎవరు కూడా ధైర్యంగా ఉండండి, డెఫినెట్గా మిమ్మల్ని లక్ష్మీదేవి వరించటము అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.